Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Bhuma vs Bhuma, Allagaddalo interesting fight. Karnool Jilla Allagaddalo Rajakeyalaku pettindi peru. అక్కడ కుటుంబాల ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. అందులోనూ భూమా ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పటి వరకు అక్కడ ఆ ఫ్యామిలీ అంతా ఒకటే. ఇప్పుడు సీన్ మారినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ రాజకీయం ఇప్పుడు భూమా వర్సెస్ భూమాగా మారింది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అయితే గత ఎన్నికల మినహా అక్కడ భూమా కుటుంబానిదే హవా కనిపిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు అక్కడ ఆ ఫ్యామిలీ అంతా ఒకటిగానే ఉండేది. ఇప్పుడు సీన్ మారినట్లు కనిపిస్తోంది. ప్రత్యర్థులు చేసే విమర్శలను సొంత ఫ్యామిలీయే చేస్తుండటంతో భూమా కుటుంబంలో చీలికలు మొదలైనట్లు కనిపిస్తోంది. బీజేపీలో ఉంటున్న అదే కుటుంబానికి చెందిన నేత టీడీపీ సీటుకు గురిపెట్టారనే వార్తలు వస్తున్నాయి. అందుకే సొంత ఫ్యామిలీని ఆయన టార్గెట్ చేసినట్లు టాక్. ఆళ్లగడ్డలో మొన్నటిదాకా రోడ్ల విస్తరణలో అవినీతి జరిగిందని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఆరోపణలు చేశారు. ఈ ఎపిసోడ్లో అఖిలతో పాటు ఆమె భర్త భార్గవ్, తమ్ముడు విఖ్యాత్ రెడ్డిపై కేసులు నమోదు కావడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అఖిల వ్యక్తిగత సహాయకుడు అశోక్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, మాజీ మంత్రి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు వెళ్లడం చర్చగా మారాయి. అయితే ఈ వివాదంలో భూమా నాగిరెడ్డి సోదరుడు భాస్కర్ రెడ్డి కుమారుడు బీజేపీ నేత భూమా కిషోర్ రెడ్డి ఎంటర్ అవ్వడం ఫ్యామిలీ పాలిటిక్స్ మరో టర్న్ తీసుకున్నట్లయింది. బీజేపీలో ఉన్న కిషోర్ రెడ్డి టీడీపీ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం ఉంది. అందుకే అఖిలను ఆమె భర్తను టార్గెట్ చేశారట. అంతేకాదు టీడీపీ నుంచి వాళ్లను బయటకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో కేసులతో చికాకుల్లో ఉన్న అఖిల ప్రియను పార్టీ సాగనంపితే ఆ సీటు కొట్టేయాలని కిషోర్ చూస్తున్నారట. అందుకే సొంత ఫ్యామిలీని లక్ష్యం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. భూమా అఖిల ప్రియ, భూమా కిషోర్ రెడ్డి మధ్య స్థల వివాదం ఉంది. కిషోర్ స్థలం ప్రహరీ గోడను అఖిల అనుచరులు కూలగొట్టారు. అఖిల ఆమె భర్త భార్గవపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కిషోర్. వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఆయన. అఖిల భర్త ఆళ్లగడ్డలో మరో నయీంలా తయారయ్యారని కిషోర్ ఆరోపిస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఆళ్లగడ్డలో వ్యాపారాలు చేయలేరని, టీడీపీలో వాళ్లను ఎలా కొనసాగిస్తున్నారో తెలియడం లేదని, ప్రజలను హింసిస్తున్నట్లు పార్టీకి తెలుసా అని ప్రశ్నల వర్షం కురిపించారు కిషోర్. తక్షణమే అఖిల భార్గవులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూమా ఫ్యామిలీలో ఉన్నట్టుండి ఈ స్థాయిలో ఘర్షణ వాతావరణం రావడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. కిషోర్ రెడ్డి ఆరోపణలతో ఒక్కసారిగా సీన్ మారింది. భూమా ఫ్యామిలీలో ఏం జరుగుతోందో ఎవరికీ అంత చిక్కడం లేదు. ఊరుకుంటే బుక్ అవుతామనుకున్నారో ఏమో. భూమా విఖ్యాత్ రెడ్డి ఘాటుగానే విమర్శలకు దిగారు. బీజేపీలో ఉంటూ ఆళ్లగడ్డ టీడీపీ టికెట్ తనదే అని కిషోర్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని విఖ్యాత్ రెడ్డి మండిపడ్డారు. ఇంటిలోని మహిళకే గౌరవం ఇవ్వలేని ఆయన ఆళ్లగడ్డలో మహిళలకు ఏం గౌరవం ఇస్తారని కిషోర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తానే టీడీపీ అభ్యర్థినని కిషోర్ రెడ్డి ఓపెన్గా చెప్పిన దాఖలాలు లేవు. ఆళ్లగడ్డలో మాత్రం ఆ ప్రచారం ఓ రేంజ్లో ఉంది. కారణం ఏదైనా భూమా కుటుంబంలో రచ్చ కావడం పెద్ద చర్చగా మారింది.